గుడ్ మార్నింగ్ మిస్, మేము ఈరోజు విప్ర ప్రాజెక్ట్ తరఫున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. మీకు తెలిసిన ఏదన్నా అడవిలో పెరిగే చెట్టు గురించి, దాని ఉపయోగాల గురించి చెప్తారా? ఓకే, అంటే అడవుల్లోనూ మనకు ఈ రోడ్ల ప్రక్కన కూడా ఎక్కువగా ఉపయోగపడే చెట్టు చింత చెట్టు ఉంటుంది. దాన్ని ఏంటంటే, అది చెట్లు అనేవి బతికున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా మనకి బాగా ఉపయోగపడుతుంటాయి. వాటిని మనం బాగా తెలుసుకోవచ్చు వాటి ద్వారా. అది చనిపోయిన తర్వాత కూడా వాటి నుంచి మనం పేళ్ళు కట్టెలు కొట్టి వాటిని మనం ఇంట్లో వంట చెరగా ఉపయోగించుకుంటూ ఉంటాము. ఈ చింత చెట్టు అనేది మొదటి నుంచి మనం ఎక్కువగా తిని పారేస్తాము. ఆ విత్తనాల ద్వారా ఎక్కువగా ఎక్కడ పడితే చాలా ఈజీగా ఏ ప్లేస్లోనైనా బ్రతకగలుగుతుంది, ఏ మట్టిలోనైనా బతుకుతుంది ఆ చెట్టు. దాని వేళ్ల నుంచి చివరి వరకు కూడా వేసవికాలం వస్తే మనకి ఎక్కువగా మనం చింతపండు లేకుండా మనం అసలు ఏ పదార్థాన్ని ఉపయోగించుకోం. తినే ఆహార పదార్థాలు ప్రతి దానిలో కూడా చింతపండు తప్పనిసరిగా ఉపయోగిస్తాము. అది బాగా ఉపయోగం, అందరికీ ఉపయోగపడేది, ప్రతిరోజు ఉపయోగపడేది. ఇట్లనే వేసవికాలం వచ్చినప్పుడు చింత చిగురు ఉపయోగిస్తారు, చిన్న చిన్న చింతకాయలు వాటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాము. చాలా దృఢంగా ఉంటుంది చెట్టు, చాలా సంవత్సరాలు బతుకుతుంది. దీన్ని చింత చెట్టు వృక్షం అని కూడా అనొచ్చు. దీని అంటే బాగా ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది కాబట్టి రోడ్ల పక్కన ఉండటం వల్ల బాగా మంచి చల్లదనాన్ని ఇస్తుంది. ఎక్కువగా బయట ప్రాంతాల్లోనే పెంచుతారు దీన్ని. అన్ని రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి చెట్టు. ఇప్పుడు ఇది మనకి అవైలబుల్గా ఉందా మ్యామ్? ఇప్పుడు ఇంతకుముందు రోడ్ల మీద బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి చెట్లు, కానీ ఇప్పుడు ఎక్కువగా లేవు. ఇవి ఉంటే రోడ్ల మీద నీడ ఎక్కువగా ఉంటుంది, బస్సులు అవి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఈ మోటార్స్ ఇట్లా స్కూటర్స్ ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి కానీ కాస్త నీడగా ఉంటుంది. ఆ చెట్లు పెంచితే బాగుంటుంది రోడ్ల పక్కన ఇప్పుడు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.